మామూలుగా అందరూ కంప్లైంట్లు ఇస్తుంటారు, రోడ్లు బాగాలేవు, స్కూల్స్ బాగాలేవు, నీళ్ళు సరిగా రావట్లేదు. ఇవన్నీ కంప్లైంట్లు ఇచ్చే వాళ్ళు అందరూ బయటకు వచ్చి ఓటేయాలి, లేకపోతే వాళ్ళకి హక్కు లేదు. అసలు కంప్లైంట్ ఇచ్చే హక్కు లేదు. నాకు తెలిసి ఓట్లేని వాళ్ళందరూ దేశద్రోహులు. ఆరోగ్యం బాగున్నప్పుడు బయటకు వచ్చి ఓట్లేయాలి. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు వీల్ చైర్లో కూడా వచ్చేస్తున్నారు, వీళ్ళు లేరు. జూబ్లీహిల్స్లో కొంచెం తక్కువ ఉంటుంది ఓటింగ్, అంటే ఎక్కువ దేశద్రోహులు ఉన్నట్టు అర్థం. ఎవరైతే ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తున్నారో, బయటకు వచ్చి ఓట్లు వేయట్లేదు, వాళ్ళందరూ దేశద్రోహులే నా ఫీలింగ్. మా ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు ఫస్ట్ టైం ఓటర్స్ వచ్చారు, ఇస్తున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఫస్ట్ టైం ఓటర్స్ ఓటేయండి. మన ఇది మన దేశం, మన దేశాన్ని మనం మార్చుకోవాలంటే మంచి లీడర్లు రావాలి. మంచి లీడర్లు రావాలంటే అందరూ చోట్ల వెళ్ళాలి. వెల్కమ్ సార్.